ఇక్కడ ఒక్కడే రే ఇదేమిటి రాష్ట్ర వృక్షంగా సీతామర్ లాగా అమ్మాయి రా అమ్మాయి మోడల్ కోపంతో వెళ్ళిపోయింది ఏమీ లేదు ఊరికేనే ఊరికేనే విన్నావా రేఖ ప్రేమ ఉన్నప్పుడే కోపం ఉంటుంది ప్రేమేమిటి ఆవిడ చిత్రం రాస్తున్నాను లోపల మన రేఖ చిత్రాలు చూసింది ఈ పిల్ల ఎలా ఉంటుందని అడిగింది చాలా బాగుంటుందన్నాను ఇంతలో మరి ఆవిడ చిత్రాలు రాసుకోమని కోపంతో వెళ్ళిపోయింది అంతే అంతే ఈ మాత్రానికే ఈర్ష అండి అదే ఈర్ష ఈర్ష అదెందుకు ఎందుకంటే నీ మీద ఆమెకు ప్రేమ ఏర్పడింది చెప్పారు వినరా ఆమె ముందు రేఖ అందంగా ఉంటుందా నువ్వు కూడావా ఇంకేం సరిపోయింది నువ్వు రేఖను ప్రేమిస్తున్నావేమో అని సరోజు పొరబడింది చెప్పక్కర్లేదు మాట్లాడకుండా పని కానీ ముందు రంగులు మొదలెట్ భలే పిల్లే సరోజ నీ వెళ్ళి అడుగొస్తా ఏమని ఎందుకు మా శాంతి పట్టుకున్నావు అని చెయ్యి ఏం పట్టుకోలేదు అలాంటిది అడగదు బాగుండదు మరైతే ఆ చిత్రం రాయడం ఎందుకు అయిపోయింది నే వెళ్ళి కనుక్కుంటా ఇప్పుడే తక్షణం ఆమె కోపంతో వెళ్ళిపోయింది నా మాట వినండి తిరిగి రాదు ఆవిడ ఏమిటి మళ్ళీ రాదు రావండి ఆవిడ లెక్కేమిటి వాళ్ళ బాబు కూడా దిగి రావాల్సిందే పదరేక ఇదిగో నేను ఇక్కడున్నా నువ్వా మళ్ళీ పిలవడానికి వచ్చావా అక్కడికి రాను నేను అతని మొహం చూడను అతను ఆ చిత్రం రాయట్లేదుపా ఇంత పని చేశాక మళ్ళీ నిన్నెందుకు పిలుస్తాను ఏదో స్నేహితురాలు కదా పోనీ అని పరిచయం చేశాను గొప్పటి బిడ్డవైతే మాత్రం మనుషుల్నే కొనేద్దాం అనుకున్నావా ఏమిటి ధోరణి నేనేం చేశాను నువ్వేం చేసావో నీ మనసుకు తెలీదు నువ్వు శ్యామును ప్రేమించావు నేనెందుకు ప్రేమిస్తాను నువ్వు ఉన్నావుగా ఉన్నాను కాబట్టే ఇక్కడికి వచ్చాను పిచ్చి పిల్ల నిజం తెలియక తొందరపడ్డావు శ్యామును నేను సొంత అన్నగా భావిస్తున్నాను అసలు నేను ప్రేమిస్తున్నావు రాముని మేమిద్దరం పెళ్ళాడబోతున్నావు కూడా నిజంగా రేఖ నన్ను క్షమించు నేను చాలా పొరపడ్డాను అనుమానం తీరింది కదా ఇంకా వెళ్ళు నువ్వెందుకు తొందరపడ్డావో తెలియక శ్యామ్ కంగారు పడుతున్నాడు వచ్చారా రండి రండి దయచేయండి రేకొచ్చి అంతా నాతో చెప్పింది ఏమి చెప్పిందో ఏమిటో అలాంటిదేమీ లేదండి అంతా వస్తుందే వస్తుందే ఆమె ఎందుకలా చెప్తుందండి ఏమైనా రేఖ చాలా మంచిది అవును చాలా మంచిది అంటే మంచి గుణవంతురాలంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఓ అందుకే మా రాము లేడు రాము ఆవిడ్ని పెళ్లి చేసుకోబోతున్నాడు మా రామే తెలిసిందిలేండి రేఖ చెప్పిందంత ఇక పని ప్రారంభిద్దామా శ్యామ్ గారు ఏం లేదులేండి మీరు ముసిముసి నవ్వులు నవ్వుతారే అప్పుడు చాలా బాగుంటారు శ్యామ్ నేను ఇంక నీ దాన్ని మన ఇద్దరం పెళ్ళాడదాం అరే బాపరే శ్యామ్ ఓ శ్యామ్ ఏమండి శ్యామ్ ఓ శ్యామ్ ఏమండి మూర్చిపోయినట్టుండే అయ్యయ్యో శ్యామ్ 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 ఒరే శ్యామ్ మూర్చిపోయారేమిటో ప్రేమ మూర్చ మా వాడు అప్పుడప్పుడు ఇలాగే జారిపోతూ ఉంటాడు మరేం పర్వాలా పెళ్లి పేరంటం కాలేదు కదా అడిగేశారు మా మంచి పని చేశారు ఇంకే ఇదిగో మూర్చిపోయి
సిపాయి వాసన చూపిస్తే తెలివస్తుంది తెలివి. ఒరే శ్యామ్, శ్యామ్ కమిషనర్ ఎవరు? నేను సరోజిని. ఒరే నేను రావును రా. ఒరే శ్యామ్ పర్వాలేదురా, మరేం గాబరా పడకురా, ఇక్కడ ఉన్నాను రా. ఒరే నీ అదృష్టం పండిందిరా. ఒరే సరోజ నిన్ను పెళ్లి ఆడబోతోందిరా, పెళ్లి రా పెళ్లి. నీ తెలియదేమిట్రా, సరోజ తండ్రి పెద్ద కోటీశ్వరుడు రా. కోటే అంత బరువున్నావురా, మళ్ళీ దారి పోయేట్రా. ఒరే ముక్కేదిరా, ముక్కురా ముక్కురా. ఒరే పాపం చూడరా. ఆడపోయే తీర్థం ఎదురైంది. మీరు ఎక్కడున్నారు అత్తయ్య గారు? నేను మీకోసం అక్కడంతా వెతుకుతున్నాను. గొప్ప విశేషం ఏమంటే అది విశేషం ఏమిటి చెప్పేవాళ్ళగా? అదే అదే చెప్పబోతూ ఉంటేనే మీద పడి కలిస్తే అలాగా. ఓ సంవత్సరం అది పూర్తిగా మీ చేతలు పెట్టేస్తాం. మళ్ళీ మళ్ళీ మీరు అడగక్కర్లే. ఏమంటే ఓ పెద్ద సినిమా కంపెనీతో కాంట్రాక్ట్ అవుతోంది, అందులో డైలాగ్స్ సాంగ్స్ హాటలు పాటలు గేట్లు అన్ని మొదలే. బహుశా వేషం కూడా వేయొచ్చు. ఇక డబ్బు కట్టలు కట్టలే, మనకేమిటి లోటు? డబ్బులు కట్టే ఎన్ని వేషాలన్నా మూడు నెలలు పూర్తి అవుతుంది, జ్ఞాపకం ఉన్నదా? మూడు నెలలకి ఇంకా మూడు రోజులు గడువు ఉంది, జ్ఞాపకం ఉందా? నేను లెక్కెట్టుకున్నానండి. మూడు రోజులు ఇవ్వకపోయావా? సామాన్ని బయట పారేస్తా. అయ్యో అలా చెయ్యమ్మా, అసలు సామానంటూ ఏమైనా మిగిలి వెళిస్తే. అతవంటి మనిషి లేదోయ్ లేదోయ్, అత్త మా వంక ఇంక రాదోయ్ రాదోయ్, మూడు రోజులు ఇంక అత్త మా వంక రాదోయ్. శ్యామ్ లేరా, లే నీ పంటలు ఇస్త్రీ చేయి తీసుకొచ్చాను రా. ఈ షర్ట్ చూసావా? వారే వా, ఈ వేటికి తాకల దగ్గర అద్దెకి తెచ్చాను. ఈ డ్రెస్ వేసుకుని సరోజ తండ్రిని కలుసుకో. ఎలాగైనా సరే వాళ్ళ ఇంటెల్లుడు అవ్వాలి, ఆ తర్వాత ఇంత నేను చూసుకుంటాను. అసలు ఎందుకు ఇదంతా? యువతలు ఈ చిత్రమా పూర్తి కాలేదు, అవతల ఎగ్జిబిషన్ దగ్గరికి వస్తుంది. ఏడ్చినట్టుంది. నువ్వేమో చిత్రం పూర్తి కాలేదని నడుస్తావు, అవతల సరోజ పెళ్లి కావాలని నడుస్తుంది. రేఖతో స్పష్టంగా చెప్పింది సార్, ముందు పెళ్లి తర్వాతే చిత్రం అని. పెళ్లి అయ్యే వరకు చిత్రానికి ఫుల్ స్టాప్. ఎందుకురా పెళ్లి? జరిగేదేదో బాగానే జరుగుతుంది కదా. నువ్వు ఫుల్ ఏం బాగా జరుగుతుంది? అద్దిస్తేనే కానీ ఇంతవరకు మనల్ని ఇక్కడ ఉండనివ్వదు. ఇంట్లోకి రావడానికి బయటికి పోవడానికి వీలు లేకుండా దారిలో కాసు పుట్టుంటుంది. తస్త అదియా దొడ్డితో అని పైపులు ఇచ్చుకుని ఎక్క అదిగా ఎక్క అదిగా. నా బాధ నీకేం తెలుసురా, ఇంకా హోటల్ సాహెబు కనపడితే కరవచ్చుకుంటాడు. అందుకే రా చెబుతున్నా తమ్ముడు, పో. ఆ సరోజ తండ్రి దగ్గర బస్తాలు బస్తాల కొద్ది డబ్బుందిరా, నా మాట విను. ఓ వెళ్ళాం, ఓ బస్తా నొట్టు కొట్టుకురా చాలు. ఆ తర్వాత అదే పనిలో కూర్చుని చిత్రాలు రాసుకోను. అప్పుడు నీ ఇష్టం, నీ చిత్రాలు లండన్ పంపించు, నేపిల్స్ పంపించు, లేకపోతే వియన్నా పంపించు. ఒరే అబ్బి పిల్ల ఫస్ట్ క్లాస్ సరుకు, ఇక తండ్రి ఉత్త గాడిద, కానీ ఆ గాడిద మీద ఉన్న బరువు అంతా బస్తాలు బస్తాల కొద్ది డబ్బు. తమ్ముడు పోయి ఆ గాడిదని ఢీకో, పెళ్ళాము డబ్బు కొట్టుకురా, ఆ తర్వాత నేను చూసుకుంటాను. చచ్చా ఇదే మాటలరా? మాటల ఇది ఫస్ట్ క్లాస్ బిజినెస్, అంటే వ్యాపారం అన్నమాట. లే అవతల సరోజ నీ కోసం కాసు కూర్చుంటుంది. త్వరగా డ్రెస్ ఇస్తాం. లక్ష్మి తనంతట తాను వస్తూ ఉంటే నా ప్రాణము
మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.